ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తున్న అట్లూరి రిద్దిపాకు చౌదరి లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి కేపీహెచ్పీ కాలనీలో ఆయన సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. దాతల సహకారంతో కేపీహెచ్పీ కాలనీలోని జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు ప్రతినిత్యం అన్నదానం మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. కొందరి వాడుగా పేరొందిన దీపక్ చౌదరి ఈ సేవా కార్యక్రమాలతో అందరి వాడు అనిపించుకుంటున్నారు. ఈ రోజు కేపీహెచ్పీ ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 1 లో నివాసం ఉంటున్న ఎడమంచిలి సీతాంబరం మరియు కమల దంపతుల సహకారంతో దీపక్ చౌదరి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ హాజరై పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అట్లూరి దీపక్ చౌదరి మాట్లాడుతూ ఏలమంచిలి సీతాంబరం తన తండ్రి సత్యనారాయణ జ్ఞాపకార్థంగా ఇలా పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పారు. లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి పేద ప్రజలకు ఆహారం పంపిణీ చేయడానికి ధర్మారెడ్డి కాలనీలోని దాతలు ఇంతలా సహకరించడం చూస్తే ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా పేదల ఆకలి తీర్చడానికి నా వంతుగా ప్రతినిత్యం కృషి చేస్తున్నానని తెలిపారు. అలానే కరోనా నివారించడానికి లాక్డౌన్ పాటించడంలో ధర్మారెడ్డి కాలనీలోని ఫేజ్ 1 ప్రజలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని చెప్పారు. కేపీహెచ్పీలోని అన్ని కాలనీల ప్రజలు ఇదే స్ఫూర్తిదాయకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐ లక్ష్మీనారాయణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కేపీహెచ్పీ కాలనీలోని ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 1 లో నివాసం ఉంటున్నటువంటి ఎలమంచిలి సీతాంబరం గారు రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన వారి తండ్రి గారైనటువంటి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం ఈ రోజున కాలనీలో ఈ జిహెచ్ఎంసీ కార్మికులు అదేవిధంగా ఇక్కడ ఉండే వాచ్మెన్లకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏ అన్ని కాలనీలతో పోల్చుకుంటే హోచింగ్ బోర్డు కాలనీలో ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 1లోనే ప్రతి ఒక్కరు కనీసం గల్లీకి ఇద్దరు దాతలు ముందుకొచ్చి ఈ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కేవలం ధర్మారెడ్డి కాలనీలోనే కాదు, ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 1 వాసులందరూ కూడా మిగతా కాలనీలో కూడా వాళ్ళ అన్నదానం కార్యక్రమం కాడి నుంచి బియ్యం పంపిణీ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా మొన్న ఉదాహరణ తీసుకుంటే మన వెంకటరత్నం గారు వారి భార్య వర్ధంతిలో నా భోజనాలు పంపిణీ చేసినా నేను బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇవాళ ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 1 అనేది హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదర్శప్రాయంగా అయింది. అదేవిధంగా లాక్డౌన్ సందర్భంగా కూడా కేవలం ఈ ఒక్క కాలనీ మాత్రమే ధర్మారెడ్డి ఫేజ్ 1 మాత్రమే దాదాపుగా లాక్డౌన్ సక్రమంగా పాటిస్తున్నట్టు ఒక జిహెచ్ఎంసీ ప్రకారం కానీ ఒక పోలీసు పరంగా కానీ అందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తున్నటువంటి కాలనీ ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 1. దాతలు కూడా అదే రకంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయడంలో కూడా ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 1 అనేది ముందుందని చెప్పుకోవడానికి చాలా గర్విస్తుంది. ఈ కరోనా బాధ నుంచి మనందరినీ రక్షించడానికి కొన్ని బృందాలు చాలా ప్రణాళిక రీతి చేస్తున్నారు. వైద్య బృందం ఒకటి, డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ స్టాఫ్, తర్వాత పోలీసులు రాజ్యం పోవడానికి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, శానిటరీ సిబ్బంది, తర్వాత మీడియా వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా ఎక్కడికైనా రెడ్ జోను గ్రీన్ జోను ఆలోచించకుండా వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదరీ చాలా చేస్తున్నారు. వీళ్ళందరికీ మన చేతైన సహాయం చేస్తే వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఉత్సాహంగా చేయగలుగుతారు. అందరూ ఇట్లా ఎవరు తోసింది వాళ్ళు ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తే మంచిది. ఓకే, థ్యాంక్ యూ.